నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు అందరూ? నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం నార్మల్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. ఇదివరకు వీడియోలో చూపించాను, అండ్ మళ్ళీ ఇంకా ఈజీ మెథడ్లో మళ్ళీ మీకోసం చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ మనం బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకుని వెనకాల పడవ కొలుచుకోవాలండి. మనం భుజాల జాయింట్ దగ్గర నుంచి వెనకాల నడుము మడత వరకు మనం ఎంత ఉందో కొలుచుకోవాలి. నాకు 14 ఇంచెస్ వచ్చింది. సో టేప్ తీసుకుని మీరు 1/2 ఇంచ్ ఖర్చుకి యాడ్ చేసుకోవాలి. పైన పాతిక కింద పాతిక ఖర్చుల కోసం 14½ తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా కొలుచుకోవాలో చూద్దామండి. జాకెట్ని ఇలా నీట్గా పరచుకోండి. మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను అన్నీ క్లియర్గా అర్థం అవడం కోసం. ఆ చంక నుంచి ఈ చంక వరకు కుట్టు వరకు మనం కొలుచుకుంటే 20 ఇంచెస్ వచ్చింది నాకు. సో నేను 20ని 2తో డివైడ్ చేస్తే 10 కదండి, 10 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అండ్ అసలు వచ్చేసి 8½. ఇప్పుడు మనం షోల్డర్ ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను. చూడండి, కొత్తగా నేర్చుకునే వారు కూడా చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. జాకెట్ని ఇలా నీట్గా పరుచుకుని ఆ జాయింట్ దగ్గర నుంచి ఈ జాయింట్ వరకు ఎంత పొడవు ఉందో చూసుకోండి. నాకు 10 ఇంచెస్ వచ్చింది, దానికి ఒక 2తో డివైడ్ చేస్తే 5 ఇంచెస్. సో 5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఆ 5 ఇంచెస్లో 2 ఇంచెస్ మెడ వెడల్పు కోసం తీసుకుంటాను, అండ్ 3 ఇంచెస్ వచ్చేసి భుజాల కోసం తీసుకుంటాను. ఫ్రెండ్స్, 3 ఇంచెస్ భుజాలకి మార్క్ చేసుకోండి. ఆర్మ్ హోల్ వచ్చేసి 5 ఇంచెస్ అండి. షోల్డర్ ఎంత ఉంటే ఆర్మ్ హోల్ అంతే తీసుకోండి. మరీ లావుగా ఉన్న వాళ్ళకైతే 6 ఇంచెస్ తీసుకోండి. ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు మనం మెడ పొడవు చూద్దాం. మెడ పొడవు ఎలా కొలుచుకోవాలో చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకుని చూసుకోవాలి. 5 ఇంచెస్ వచ్చింది. 1/2 ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకుని నేను 5½ తీసుకున్నాను. ఎందుకంటే కింద నడుము బెల్ట్ అతుకుతాం కదా, అండ్ పైన కూడా మనం షోల్డర్ భుజాలు జాయింట్ చేస్తాం కదా, అందుకని ఖర్చు 1/2 ఇంచ్కి పెట్టుకుని తీసుకోవాలి. అండ్ ఆ 1 ఇంచ్ లోపలికి అక్కడ ఆర్మోల్ కూడా 1 ఇంచ్ లోపలికి పెట్టుకుని రౌండ్ చేసుకోండి. మెడ దగ్గర కూడా 1 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుని ఇలా రౌండ్ తీసుకోండి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న జాకెట్ని కట్ చేసుకుందాం. నేను ఎప్పుడు ఒకటి చెప్తాను ఫ్రెండ్స్, మార్కింగ్కి లోపలికి కట్ చేయకండి, బయటకి కట్ చేసుకోండి. దానివల్ల మీకు ఏమైనా మిస్టేక్స్ వచ్చినా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అదే లోపలికి కట్ చేసేస్తే మనకి మెజర్మెంట్స్ తగ్గిపోతాయి. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా. చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు కటింగ్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి? ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి క్రాస్ వేయక్కర్లేదు. క్రాస్ బ్లౌజ్ అయితే క్రాస్ వేసుకోవాలి. ముందు పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇది ప్లెయిన్ కాబట్టి సాగదు. నాకు 12 ఇంచెస్ వచ్చింది, 12కి మార్క్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఆ మార్క్ చేసుకున్న దగ్గరికి వెనకాల పడవు మడత పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మడత పెట్టుకుని మళ్ళీ కొలిచి చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఇది ప్లెయిన్ నార్మల్ బ్లౌజ్ ఫ్రెండ్స్, క్రాస్ బ్లౌజ్ కాదు. సో మనం క్రాస్ వేసుకోకుండా స్ట్రైట్గానే వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ సరిగా షూట్ అవ్వలేదు. ఇంకా అర్థం అవ్వకపోతే డౌట్ ఉంటే నా ప్రీవియస్ వీడియోలు కూడా చూడండి. ఇలా డ్రా వేసేసుకోవాలండి మీకు బ్లౌజ్ని. ఇప్పుడు మనం ఉక్సులు పట్టి వైపు తీసుకుని ఒకసారి కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోండి. పొడవు చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
ఆది బ్లౌజ్ని తీసుకుని మెడ కొలుచుకుందాం. మెడ కొలుచుకునే ముందు ఫస్ట్ జాకెట్కి ఉక్సులు పట్టే వైపు తీసుకోవాలి ఫ్రెండ్స్. పైన 1/2 ఇంచు భుజాలు అతకడం కోసం కచ్చికి మార్క్ చేసుకోండి, వీడియోలో కనిపించలేదు. ఆ మార్కింగ్ చేసుకున్న 1/2 కచ్చు వదిలేసుకున్న దగ్గర నుంచి మనం ఇలా మెడ వేసుకోవాలి. ఊక్సులు పట్టే వైపే తీసుకోవాలండి. ఆ ఊక్సులు పట్టి ఆ లైన్ మీదకి రావాలి. వచ్చాక ఆ వచ్చిన దానికన్నా 1/4 ఇంచు పైకే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం మెడ తిప్పుకుంటాం కదా కచ్చి కోసం. పెట్టుకొని మీకు ఏ మెడ కావాలో ఆ మెడ రౌండ్ చేసేసుకోండి, కరెక్ట్గా సరిపోతుందండి. మళ్ళీ కొలుచుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు తెలిసిపోతుంది. నాకైతే చాలా కరెక్ట్గా వచ్చింది, మీకు ఇక్కడ అంత సరిగా కనబడట్లేనట్టుంది. ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి షేప్ పట్టి అతికే దగ్గర వరకు ఆ కుట్టు వరకు కొలుచుకోవాలండి. కొలుచుకున్న తర్వాత దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే షేప్ పట్టి అతకడానికి ఖర్చు, మధ్యలో డాట్ అండ్ పైన మెడ వేయడానికి ఖర్చు కావాలి కాబట్టి. సో నాకు 3.5 వచ్చింది, నేను 4.5 తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డాట్ అండి, మీకు సెంటర్ డాట్ వస్తుంది కదా ఉక్సులు పట్టి దగ్గర నుంచి, సెంటర్ డాట్కి ఎంత డిస్టెన్స్ ఉందో చూసుకోవాలి. నాకు 3 ఇంచెస్ వచ్చింది, సో నేను 3 తీసుకున్నాను. అక్కడ నుంచి 1 దగ్గర నుంచి మొదలు పెట్టండి, 1, 2, 3 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ తీసుకోండి క్రాస్ కోసం. అండ్ ఇందాక మనం మార్క్ చేసుకున్న దగ్గర నుంచి దీనికి ఇలా క్రాస్ తీసేసుకోండి రౌండ్ కానీ, వీడియోలో కనిపిస్తుంది కదా. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచ్ మీరు లోపలికి పెట్టుకుని లోతు తీసుకోవాలండి. అలా లోతు తీసుకోవడం వల్ల మీకు చంక ముడతలు రాకుండా నీట్గా ఉంది. లావుగా ఉన్న వాళ్ళకైతే 1/3 ఇంచ్ పెట్టుకు తీసుకోండి, సన్నగా ఉన్న వాళ్ళకి 1/2 ఇంచ్ సరిపోతుంది. ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం ఇలా ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా అక్కడ ఒక 2 కట్స్ పెట్టుకోండి, మనం డాట్లు వేయడానికి గుర్తుగా. అండ్ మిడిల్ సెంటర్ డాట్ వచ్చి ఇలాగ ఒక కట్ ఇచ్చుకోండి. ఇప్పుడు ఈ డాట్స్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకుని ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. నా ఆది బ్లౌజ్ డాట్ పొడవు వచ్చేసి 2 2.5 ఉందండి, 2 ఇంచెస్ తీసుకుంటున్నాను నేను. 2 ఇంచెసే ఉంది, సారీ 2.5 కాదు. అండ్ సెంటర్ డాట్ వచ్చేసి ఇది కూడా 2 ఇంచెస్ ఉంది, సో 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. అండ్ హార్మ్ హోల్ దగ్గర వచ్చే డాట్ 4 ఇంచెస్ ఉంది, సో 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్స్ని కలుపుకోండి, ఇలా వీ షేప్ రావాలి మీకు మార్కింగ్స్. ఇప్పుడు కూడా వీ షేప్ వచ్చింది కదా, ఇలా వీ షేప్ వచ్చిందంటే మీకు ఫ్రంట్ షేప్ చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇలా 4 పార్ట్స్ కింద వేసుకోవాలి మిగిలిన క్లాత్ని. 4 పార్ట్స్ కింద వేసుకుని మీకు క్రాస్ ఏమన్నా ఉంటే తీసేసుకోండి, చివరిన క్రాస్గా ఏమన్నా ఉంటే తీసేసుకోవాలి, కట్ చేసేసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్ ఆది బ్లౌజ్ తీసుకుని హ్యాండ్ పొడవ ఎంత ఉందో చూసుకుందాం. నా హ్యాండ్ పొడవ వచ్చేసి 6 ఇంచెస్ అండి విత్ ఖర్చుతోటి. అండ్ 1 ఇంచ్ ఏమో మడత కోసం తీసుకోండి, అక్కడ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇప్పుడు చివర ఇటు సైడ్ చివర కొలత తీసుకోవాలి. మనం మడతకు పెట్టుకున్న దగ్గర 1 ఇంచ్ వదులుకొని పెట్టుకోండి, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పెట్టుకుని ఇలా షేప్ తీసేసుకోండి, నీట్గా వస్తుంది మీకు. దాన్ని కట్ చేసుకోండి. నేను సింగిల్గా హ్యాండ్ కటింగ్ కూడా పెట్టాను, చూడండి ఒకసారి నా ఛానల్లో. అయిపోయిందండి, సెంటర్ పాయింట్కి ఒక టక్స్ పెట్టుకోవాలి. క్రాస్ ఎలా తీయాలో ఇలా చూపిస్తున్నాను, 1/2 ఇంచ్ పెట్టుకొని ఇలా సన్నగా పెట్టుకొని లావుగా తీసుకోవాలండి కర్వ్ షేప్లో.
లావుగా ఉన్న వాళ్ళకైతే ముప్పావించి పెట్టి తీయండి. అండ్ ఇప్పుడు మనం నడుము పట్టీలు అండి, నడుము పట్టీకి తీసుకున్నాను. షేప్ పట్టీలు తీసుకుందాం మనం. ఇప్పుడు క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు డబల్ వచ్చేస్తే, సో నేను డబల్ తీసుకుంటున్నాను. షేప్ పట్టీ పడవ వచ్చేసి 2.5 ఉంది, అండ్ అటు సైడ్ వచ్చి 2 ఇంచెస్ ఉంది. ఎగ్జాక్ట్గా తీసుకోకూడదండి షేప్ పట్టీ, ఎప్పుడు 1 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకోండి. 2.5 ఉన్న చోట ఏమో 3 తీసుకోండి, 2 ఉన్న దగ్గరేమో 2.5 తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మనం కుట్టేటప్పుడు ఏమైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా కట్ చేసేసుకోండి, మార్క్ చేసుకుని అది లూజ్ ఎంత ఉందో కూడా చూసుకొని కట్ చేసుకోండి మీ ఆది బ్లౌజ్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం, నేను ఉక్సుల పట్టీకి అండ్ తాళ్ళ పట్టీకి నాకు ఆ క్లాత్ సరిపోద్ది, సో అవి తీసుకున్నాను. ఇప్పుడు మనం క్రాస్ పీసెస్ తీసుకుందాం. మెడకి వేసుకోవడానికి క్రాస్ పీసెస్ 1 ఇంచెస్ వెడల్పుతో తీసుకోండి. నేను మార్క్ చేసుకోలేదు, సో మీరు మార్క్ చేసుకుని తీసుకోండి. అయిపోయిందండి బ్లౌజ్ కటింగ్. ఇప్పుడు చూద్దాం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ పట్టి, ఉక్సులు పట్టి, తాళ్ళ పట్టి అండ్ నడుము పట్టి అండ్ మెడ పీసెస్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్.